కాకినాడ తుది తాండవ షుగర్ ఫ్యాక్టరీని మూసివేసిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని టీడీపీ ఇన్ఛార్జ్ యనమల కృష్ణుడు పేర్కొన్నారు. జగన్ పాదయాత్రలో ఫ్యాక్టరీని అభివృద్ది చేస్తారని హామీ ఇచ్చి ఇప్పుడు ఫ్యాక్టరీని మూసివేయించారని అన్నారు. ఫ్యాక్టరీ మూతబడడంతో రైతులు, రైతుల కుటుంబాలు రోడ్డును బారిన పడ్డాయని చెప్పారు. పార్టీలకు అతీతంగా ఉద్యమం చేపట్టాలని రైతులకు ఆయన సూచించారు. పదివేల ఎకరాలు సాగు చేస్తున్నటువంటి ఫ్యాక్టరీ ఆ రోజున కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు కానీ తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు కానీ అంచెలంచెలుగా ఎదిగినటువంటి ఈ ఫ్యాక్టరీ మరి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఈ ఫ్యాక్టరీలు 100 కోట్లు ఇచ్చి ఇంకా అభివృద్ధిలో తీసుకొస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన సంవత్సరంలోనే ఈ ఫ్యాక్టరీ తాళాలు వేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి తగ్గిందని కూడా ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తాం. 11 ఎకరాల భూమి సాగు చేసేటువంటి 10,000 ఎకరాల భూమి 11 ఎకరాల భూమిని 10,000 మంది రైతులు సాగు చేసినటువంటి భూమిని ఈరోజు భూమి వదులుకోలేక పంట పండించలేక తిండి తినలేక ఈదిని పడుతున్నారనేది కూడా స్పష్టంగా మీకు తెలియజేస్తున్నాం. 1987లో అధికారంలో ఉన్నటువంటి రాజా బులిబాబు గారు ఈ రైతులందరూ ఆర్థికంగా దెబ్బతినకూడదని ఈ ఫ్యాక్టరీని స్థాపించినటువంటి మహానుభావుడు బులిబాబు గారు. ఇది తాండవ షుగర్ ఫ్యాక్టరీ, ఇది మిషన్. అదేవిధంగా ఈ ఫ్యాక్టరీ ఉన్నటువంటి 11,000 మంది రైతులు 10,000 ఎకరాలు సాగు చేస్తున్నటువంటి ఫ్యాక్టరీ ఆ రోజున కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు కానీ తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు కానీ అంచెలంచెలుగా ఎదిగినటువంటి ఈ ఫ్యాక్టరీ మరి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఈ ఫ్యాక్టరీలు 100 కోట్లు ఇచ్చి ఇంకా అభివృద్ధిలో తీసుకొస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన సంవత్సరంలోనే ఈ ఫ్యాక్టరీ తాళాలు వేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి తగ్గిందని కూడా ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాం. 11 ఎకరాల భూమి సాగు చేసేటువంటి 10,000 ఎకరాల భూమి